మా స్కూల్ దమ్మాయిగూడ స్కూల్ ప్రైమరీ అమ్మాయి, ఫోర్త్ క్లాస్ ఇందు అనే అమ్మాయి. మార్నింగ్ 8:45కి వాళ్ళ ఫాదర్ మా స్కూల్ గేట్ ప్రిమిసెస్లో అమ్మాయిని వదిలేసి వెళ్ళారు. అయితే ఆ తర్వాత తను క్లాస్లోకి వచ్చి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ తోటి మనం పార్క్కి వెళ్దామా అనేసి తీసుకొని వెళ్దాము అనేసి అనింది. అయితే వాళ్ళు లేదు మేము రాము, సార్ వగైరు వస్తారు ఇప్పుడు అనేసి అనేసరికి అమ్మాయి ఒకతే ఒక చిన్న బాక్స్లో స్నాక్స్ ఉండే అమ్మాయికి అది తీసుకొని వెళ్ళిందండి. వెళ్ళిన తర్వాత అమ్మాయి ఇంకా రాలేదు. అయితే ఆ తర్వాత అసెంబ్లీ వగైరా అయిపోయినాక సార్ ఎప్పుడైతే అటెండెన్స్ తీసుకుంటున్నారో, అటెండెన్స్ తీసుకున్న టైంలో హిందూ వచ్చిందా అని అడిగి అంటే అబ్సెంట్ కాదు సార్, అమ్మాయి ఆల్రెడీ వచ్చింది బట్ ఇక్కడ బ్యాగ్ పెట్టేసి తను బయటికి వెళ్ళింది, ఇలా మమ్మల్ని రమ్మనింది అని అని అంటే, అయితే వాళ్ళ అక్కయ్య 10th క్లాస్లో ఉంటుంది మనీష అనేసి ఆ అమ్మాయిని పిలిపించాము. పిలిపించి తను ఇంటికి ఏమైనా వెళ్ళిందా, ఏమైనా ప్రాబ్లమా అనేసి అడిగాము. సో అమ్మాయి లేదు, ఏం లేదు, వెళ్ళలేదు అని చెప్తే వాళ్ళ ఫాదర్కి కాల్ చేశాము. ఫాదర్కి కాల్ చేసినప్పుడు అమ్మాయి ఇంటికి ఏమైనా వచ్చిందేమో అనేసి అడిగాము. లేదండి రాలేదు అని చెప్పాడు. అయితే ఆయనని అప్పటికప్పుడే మేము ఇంటికి స్కూల్కి పిలిచాము. పిలిచేసి మీకు ఇక్కడ ఎవరన్నా తెలుసా, అమ్మాయి రిలేటివ్స్ అన్నా ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారా, అక్కడికి ఏమైనా వెళ్ళి ఉంటుందా అనేసి మేము ఎంక్వైరీ చేసాము. లేదండి తను అలా ఏం వెళ్ళలేదు అని చెప్తే మా స్కూల్ టీచర్స్ వాళ్ళ ఫాదర్ ఇంకా ఇద్దరు పిల్లలని పెట్టుకొని మేము ఇక్కడ ప్రిమిసెస్ అంతా వెతకడం జరిగింది, ఎక్కడన్నా ఆడుకుంటుందేమో అనేసి. బట్ అమ్మాయి దొరకకపోయేసరికి మేము వాళ్ళ ఫాదర్కి రికమెండ్ చేసింది ఏంటంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పోలీస్ కంప్లైంట్ ఇస్తే మనకు అమ్మాయి విషయాలు ఏమైనా తెలుస్తాయి అనేసి చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళ ఫాదర్ వెళ్ళి కంప్లైంట్ చేశారు. చేసిన తర్వాత వచ్చి వాళ్ళు మా దగ్గర అన్ని రికార్డు తీసుకున్నారు, అమ్మాయి ఎప్పుడు వచ్చింది, ఏం జరిగింది అన్నది అన్నీ మేము వాళ్ళకి పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సార్. అంటే స్కూల్కి పాప చేరుకున్న తర్వాత సార్ సెక్యూరిటీ ఉండాలండి స్కూల్? సార్ ఇది గవర్నమెంట్ స్కూల్ సార్, సెక్యూరిటీ కాదు కదా, క్లీనింగ్ వాళ్ళు కూడా మాకు చాలా హార్డ్లీ అవైలబుల్ ఉన్నారు సార్. మామూలుగా